సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మహమ్మద్ కాజా ఇంట్లో నగదు నగలు అపహరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు సుమారు 70 తులాల బంగారం, సుమారు 1 లక్ష రూపాయలను ఎత్తుకెళ్లారు. శుభకార్యానికి వెళ్లి 3 రోజులకు తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చేరియాల ఎస్ఐ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొహమ్మద్ కాజా పాషా అనే వ్యక్తి చేరియాలకి చెందిన వ్యక్తి. వీళ్ళ ఇంట్లో వీళ్ళు 18th రోజు వాళ్ళ బావమరిది ఇంటికి అని చెప్పి ఎంగేజ్మెంట్ కోసం వెళ్ళినారు. ఇవాళ రోజు మధ్యాహ్నం 1:30కి వచ్చి చూసినప్పుడు లాక్ బ్రేక్ చేస్తుందని చెప్పి ఇమీడియట్గా మాకు డైల్ 100 చేస్తే మేము ఇక్కడికి వచ్చి మేము ఇంకా వెరిఫై చేస్తున్నాము ఇంత ప్రాపర్టీ అనేది. బ్లూ స్టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. తొందరలోనే మేము రికవరీ చేస్తున్నాము.